హై ఫ్రెండ్స్, హై. ఈరోజు వెరీ ప్లెజెంట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈరోజు మీకు ఒక లైఫ్ హ్యాక్ అనే ఒక వీడియో చూపిస్తున్నాను అండి. ఈ వీడియోలో పెట్రోల్ అనేది మనం కింద పడకుండా ఎలా పోయాలి మన బండిలో, సో అది ఎలాగ ఇవ్వాలి చూద్దాం. లెట్స్ స్టార్ట్. చూడండి, నేను పెట్రోల్ అనేది బాటిల్లో ఫిల్ చేసుకుని వచ్చాను. సో దీన్ని మనం ఇట్లా పోసేటప్పుడు పెట్రోల్ అనేది కింద పడుతూ ఉంటుంది. సో ఆ పెట్రోల్ అనేది కింద పడకుండా ఎలా చేయాలో ఒక చిన్న హ్యాక్ వీడియో చూపిస్తాను. చూడండి, దగ్గర ఏదైనా పేపర్ కానీ కవర్ కానీ ఉంటే తీసుకోండి. తీసుకొని దీన్ని ఇలా కట్ చేయండి. అండ్ దీన్ని మీకు పొట్లం తయారు చేయడం వచ్చితే ఇంకా ఈజీ. పొట్లంలాగా మనం దీన్ని ఫోల్డ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి, దీన్ని ఒక పొట్లం షేప్లో చేయండి. చేసి యూట్యూబ్ పెట్రోల్ పొట్లం షేప్లో ఇలా పెట్టి, కానీ ఇది చేసేటప్పుడు కొద్దిగా పేపర్స్ అనేవి చిన్నకుండా చూసుకోండి, ఎందుకంటే పేపర్ లోపలికి వెళ్తే మళ్ళీ ఇంజిన్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకనే కవర్స్ నేను ప్రిఫర్ చేస్తున్నాను, కవర్స్ అయితే ఏకూడా ఉండదు. సో ఈ వాటర్ని పెట్రోల్ని ఇలా తీసుకొని, సో దీంట్లో డైరెక్ట్గా పోసేయండి. సో ఇలా స్లోగా పోయింది. అండ్ ఇది ఒక సూపర్ ట్రిక్ అండి. మనం వాటర్ బాటిల్లో నుంచి పెట్రోల్ని మన బండిలో పోసేటప్పుడు చాలా పెట్రోల్ అనేది కింద వేస్ట్గా పోతుంది. దీనివల్ల ఏంటంటే 98% మనకి పెట్రోల్ అనేది కింద పడకుండా మనం దాంట్లో పోయచ్చు. సో ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ట్రిక్. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో సూపర్ కంప్లీట్ అండి. సో ఇప్పుడు చూద్దాం. సో చూడండి, సూపర్ కదా. అసలు ఎక్కడ ఒక చిన్న వాటర్ డ్రాప్ కూడా లేదు, అది ఆల్మోస్ట్ పాత మచ్చలు అన్నమాట. చూడండి, వాటర్ బాటిల్ ఒక చుక్క కూడా మనం కింద అక్కడ పారబోయకుండా, సో పెట్రోల్ అనేది ఫిల్ చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి సింపుల్ లైఫ్ హ్యాక్ టిప్స్ అనేది మీకు ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాటా, బై బై, సీ యూ.